only sees the United States. And work with all my heart, with the confidence of the whole people, to win the confidence of all of you. And for that... అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ స్టేట్మెంట్ చూసాం మనం. సో ఒక ఇంటర్నేషనలిస్టిక్ అప్రోచ్, ఒక ఇంటర్నేషనలిస్టిక్ యాటిట్యూడ్ ఉన్న ఇండో అమెరికన్ ఆర్ ఆఫ్రో అమెరికన్ సంతతికి చెందిన కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం, అన్ని రకరకాల డ్రామాటిక్ నాటకీయ పరిణామాల నేపథ్యంలో జరిగిన సంఘటనలు చూసాం మనం. సో మార్కెట్స్ అయితే జో బైడెన్కి ఒక హరిత కెరటంతో స్వాగతం ఇస్తున్నాయి. గ్రీన్ వేవ్ కనిపిస్తోంది అక్రాస్ ది గ్లోబ్. అది యుఎస్ డౌ ఫ్యూచర్స్ కావచ్చు, యూరోపియన్ ఫ్యూచర్స్ కావచ్చు, మన ఎస్ఎక్స్ నిఫ్టీ కావచ్చు, ఆర్ ఇతర ఏషియన్ మార్కెట్స్ కావచ్చు. సో ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే మనకు ఇవాళ ఒక రికార్డ్ ఆల్ టైమ్ హై నిఫ్టీని మనం సమీపంలో ప్రారంభమయ్యేందుకు రంగం సిద్ధంగా ఉంది. సో సాటర్డే రోజు ఎస్ఎక్స్ నిఫ్టీ సుమారుగా 100 పాయింట్లకు పైగా లాభపడింది. ఇప్పుడు ఒక 150 పాయింట్ల లాభం కనిపిస్తుంది. మొత్తం మీద మనం ఫ్రైడే క్లోజింగ్ లెవెల్తో కంపేర్ చేస్తే మోర్ దాన్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది మనకు. ఎన్ఎస్సి నిఫ్టీకి సంబంధించి 12,430 సమీపంలో మనకు లాస్ట్ ఆల్ టైమ్ హై ఉంది. సో ఆ స్థాయిని ఇవాళ నిఫ్టీ అధిగమించేందుకు ప్రయత్నం చేయబోతోంది. లెట్ అస్ సీ ఎలా ట్రేడ్ అవుతాయి ఇవాల్టి మార్కెట్స్. ఆద్యంతం ఆసక్తికరంగా సాగబోతున్నాయి ఓపెనింగ్ టు క్లోజింగ్. సో బైడెన్ ఎన్నికకు ఎటువంటి ప్రాధాన్యం ఉంది అంటే డెఫినెట్లీ చాలా ప్రాధాన్యం ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఏదో ఒకరోజు 2 రోజుల పరిణామం కాదు. దేర్ ఇస్ గోయింగ్ టు బీ ఏ సీ చేంజ్ ఇన్ యుఎస్ఎస్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ పాలసీస్. ఎకానమీ పరంగా పెద్దగా ఏమీ మార్పులు ఉండవు, ఎందుకంటే ఇట్స్ ఏ డివైడెడ్ గవర్నమెంట్ దేర్. సెనేట్లో అలాగే హౌస్లో ఇద్దరు 2 చోట్ల కూడా డిఫరెంట్ పార్టీస్కి ఆధిక్యం ఉంటుంది. కాబట్టి పెద్దగా ఎకనామిక్ పాలసీస్ పరంగా చేంజెస్ ఉండవు. కానీ ఇండియాతో ఎటువంటి రిలేషన్షిప్స్ కొనసాగిస్తారు, లేకపోతే చైనాతో ఎటువంటి ట్రేడ్ వార్ కొనసాగుతుంది, ఈ అంశాలన్నీ కూడా బైడెన్ రాకతో రకరకాల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. సో అది ఏ విధంగా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. వీ కెనాట్ గెస్ దట్. లాస్ట్ వీకే మన మార్కెట్స్ ఈ నిర్ణయాల్ని, ఫర్ దట్ మ్యాటర్ గ్లోబల్ మార్కెట్స్ ఈ సంఘటనని ఊహించాయి, ఈ పరిణామాలను ఊహించాయి. అందువల్లనే మనం నిఫ్టీ సెన్సెక్స్ 2 కూడా మోర్ దాన్ 5% లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ 12.5% వరకు లాభపడటం చూసాం. సో ఎఫ్ఐఐ ఫ్లోస్ దీనికి ప్రధాన కారణం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీక్ మనం అనుకున్నాం. సో ఫ్రైడే రోజు కూడా 4,870 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఐస్ కొన్నారు. సో లిక్విడిటీ ఈజ్ గోయింగ్ టు బీ హ్యూజ్ ఇన్ ద కమింగ్ డేస్. ఆల్రెడీ మనం చూస్తున్నాం గత 6 నెలలుగా కొనసాగుతున్న లిక్విడిటీ ఫ్లోస్ ఏవైతే ఉన్నా, అవి రాబోయే మేబీ ఎనదర్ 6 మంత్స్ కూడా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ని 0% దగ్గర యథాతథంగా కొనసాగించాలని లాస్ట్ వీకెండ్లో నిర్ణయించింది. అండ్ దీంతో చాలా స్ట్రాంగ్ లిక్విడిటీ అంటే మార్కెట్లోకి రాబోయే కొత్త సోము, కొత్త మనీ ఏదైతే ఉందో అది యథాతథంగా కొనసాగబోతుంది. సో ఇది మనకు లాస్ట్ వీక్ మొత్తం మీద చూస్తే 13,400 క్రోర్స్ ఎఫ్ఐఎస్ నుంచి రావడం చూసాం. అలాగే లాస్ట్ 2 డేస్లోనే 10,000 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఎస్ కొనడం చూసాం. ఇందులో నో వండర్ ఎక్కువ బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ కూడా నిఫ్టీ మనం ఆల్ టైమ్ హైకి దగ్గరగా వచ్చేసింది ఇవాళ రేపు. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా 17% దూరంగా ఉంది ఆల్ టైమ్ హైకి. కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ కావాల్సిన అవసరం ఉంది. సో అందుకని లాస్ట్ వీక్ మనం చూసాం హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇందులో డెలివరీ వాల్యూమ్స్ చూసాం. హెచ్డిఎఫ్సిలో చూసాం, ఐసిఐసిఐ బ్యాంకులో చూసాం, కోటక్ మహీంద్రా బ్యాంకులో చూసాం, అలాగే ఇన్ఫోసిస్లో చూసాం. ఇవన్నీ కూడా హ్యూజ్ డెలివరీ వాల్యూమ్స్ మనకు లాస్ట్ అక్టోబర్ 30th to November 6th మనం చూసిన ఫిగర్స్ ఇవి. సో ఇది ఇతర సెక్టర్స్ కూడా విస్తరించడంలో ఎటువంటి ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనకు మిడ్ స్మాల్ క్యాప్స్ కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి లాస్ట్ సే 1 మంత్ నుంచి. ఈ అండర్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు క్యాచప్ బహుశా జరిగే అవకాశం ఉంది. అండ్ త్వరలో మనం సంవత్ 2077 ప్రవేశించబోతోంది. ఈ వీకెండ్లో ఈ 5 రోజుల్లో మనకు ఓవరాల్గా లాస్ట్ సంవత్కి ఈ సంవత్కి అంటే లాస్ట్ దీపావళికి ఈ దీపావళికి మధ్య ఎంత పెరిగాయి ఈ మార్కెట్స్ అనేది మనకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ బై ఫ్రైడే వస్తాయి. బట్ ఇండెక్స్ పరంగా మనకు అంటే లార్జ్ క్యాప్స్ డామినేటెడ్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు,
ఆ రెండు ఇండెక్స్ల పరంగా మనకు పెద్ద చేంజెస్ లేవు. 3-4% గెయినే కనిపిస్తుంది సంవత్సర సంవత్సరం. ఇయర్ టు డేట్ చూస్తే మళ్ళీ ఆ ఫిగర్ మారిపోతుంది. బట్ క్యాలెండర్ ఇయర్ టు డేట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఐటీ ఫార్మా మినహాయిస్తే మిగతావి నిఫ్టీ స్టాక్స్లో మనకు కొంత అండర్ పెర్ఫార్మెన్స్ ఉంది. బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మనం సంవత్ టు సంవత్ చూస్తే ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూసాం. ఇది రాబోయే రోజుల్లో బహుశా కొనసాగే అవకాశం ఉంది. అందుకనే మనం ఈ సెక్టరా ఆ సెక్టరా ఇవి చూడొద్దండి. జస్ట్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ గుడ్ కంపెనీస్. అది ఏ సెక్టర్లోదైనా సరే పార్టిసిపేట్ చేస్తుంది. ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి. సో కొద్దిగా టైం గ్యాప్ ఉంటుంది అంతే. సో బుల్లెట్ దిగడం అయితే ఖాయం. సో అందుకని చాలా ఎక్కువ రీసెర్చ్ ఎక్కువ హడావుడి చేసి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి మన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం సంయమనంతో కనుక మనం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కొనుగోళ్ళుకి రాబోయే రోజుల్లో మంచి అవకాశం ఉంది. అండ్ చక్కగా డిప్స్ వస్తున్నాయి ఎప్పటికప్పుడు. ఫ్రైడే కూడా చూసాం మనం ఇంట్రాడే డిప్స్ అనేవి అసలు చాలా కామన్గా ఉన్నాయి. అలాగే కొన్ని రోజులు వరుసగా మనకు డిక్లైన్స్ రావడం కూడా చూస్తున్నాం. కాబట్టి వాటిని చూసి మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ బై ది మార్కెట్స్ బై ది కంపెనీస్ అండ్ రిపోజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్. చక్కటి లాభాలు చేసుకునే అవకాశం మనకు స్పష్టం కనిపిస్తుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏమండి బీహార్ ఎలక్షన్స్లో ఒకవేళ ఇప్పుడు బీజేపీ ఆర్ నితీష్ కుమార్ గవర్నమెంట్ రాకపోతే ఏమిటి పరిస్థితి. అవన్నీ మార్కెట్స్ పెద్దగా పట్టించుకోవండి. ఇన్ఫ్యాక్ట్ రాకపోతేనే మంచిదని కూడా కొంతమంది చెప్తున్నారు. సో దట్ కొద్దిగా ఈ బీజేపీ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రిఫార్మ్స్ పుష్ చేయడం కావచ్చు, ఇతరత్ర నిర్ణయాల్లో కొంచెం వివేకంతో పనిచేస్తుందన్న ఒక వాదన కూడా ఉంది. కాబట్టి వాటన్నింటినీ మర్చిపోయి లెటస్ ట్రై టు కాన్సన్ట్రేట్ అవర్ స్టాక్ సెలెక్షన్ అండ్ అలొకేట్ యువర్ మనీ ఫర్ రైట్ అసెట్స్. అసెట్ అలొకేషన్ ఎప్పుడూ మర్చిపోద్దండి. అన్నీ తీసుకొచ్చి ఒకటే సెక్టర్లోనో లేకపోతే ఒకటే అసెట్ క్లాస్లోనో మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. అనలిస్ట్ మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఒక బులిష్ మార్కెట్ చూస్తున్నాం మనం. ఆల్ టైమ్ హైకి నిఫ్టీ అఫ్కోర్స్ దగ్గరగా వచ్చింది. మీరు దీపావళి అన్నారు, ఇంకా ముందే వచ్చేస్తుంది. కాబట్టి ఏమిటి ఈ సమయంలో ఎటువంటి స్ట్రాటజీ? సంవత్ 2077 గురించి మనం ముహూర్త రోజు మాట్లాడతాం ఎలాగూ, బట్ ఈలోగా ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? ఒక్కటండి, మార్కెట్లో నేను లాస్ట్ మండే నుంచి క్లియర్గా చెప్తున్నాను, ఆల్ టైమ్ హైస్ నిఫ్టీ టచ్ అవుతుంది. అండ్ లాస్ట్ ఫ్రైడే నాడు కూడా వార్న్ చేశాను, 1300 ఇది 13,000 నిఫ్టీ కూడా ఆప్షన్స్ ట్రేడ్ అయినాయి అని చెప్పేసాను. కాబట్టి అంత అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్, 13,000 స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆప్షన్స్ ట్రేడ్ అయినాయి అంటేనే మార్కెట్ అండర్ కరెంట్ అంత బుల్లిష్ గా ఉందనేది అర్థం చేసుకోవాలి. అండ్ దానికి ఇండికేషను నేను ప్యూర్లీ ఇంటర్నల్స్ నుంచి చెప్తున్నాను, ఎందుకంటే రోజు మార్కెట్ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తా కాబట్టి 4-5 అవర్స్. మీరు కేర్ఫుల్ గా చూస్తే గత వారం నిఫ్టీలో ఉన్న స్టాక్స్ లో దాదాపు 72% స్టాక్స్ అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. ఇది వరకు ఎప్పుడు కాలేదు, ఈ సంవత్సరంలో ఎప్పుడు 72% ఆఫ్ ది స్టాక్స్ అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ కాల. అదేవిధంగా క్వైట్ గా మనం అండర్ పెర్ఫామ్ చేస్తున్న ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అనుకుంటున్నాం, కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా దాదాపు 71% ఆఫ్ నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో స్టాక్స్ కూడా అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినాయి. అంటే ఇండికేషన్ ఏంటి, నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ లో స్టాక్స్ పెరిగినాయి అంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ యువర్ స్టాక్ సెలెక్షన్. క్లియర్ గా రైట్ సెక్టర్ లో రైట్ క్వాలిటీ రైట్ వాల్యుయేషన్ తోటి స్టాక్స్ కొనుక్కుంటే నష్టాలు రావు, అది రిపీటెడ్ గా చెప్తున్నాం. కాబట్టి కేర్ఫుల్ గా ఆ ఫ్యాక్టర్స్ అనమాట, రైట్ సెక్టర్ రైట్ క్వాలిటీ రైట్ వాల్యుయేషన్ చూసుకోమని చెప్పేసి అని చెప్తున్నాం. మన ఇప్పుడు డైలీ ట్రెండ్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే క్లియర్లీ ఏదైతే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కి ముందే కాస్త ఏదైతే కనుక ర్యాలీ అక్కడ స్టార్ట్ అయ్యి కపుల్ ఆఫ్ డేస్ పాజ్ అయ్యి తిరిగి రీగెయిన్ అయిందో అది చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ డాలర్ ఇండెక్స్ వీక్ గా ఉన్నంత కాలం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్ స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ మన దగ్గర క్లియర్ గా క్యూ2 పెర్ఫార్మెన్స్ చాలా కంపెనీలు బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఇచ్చినాయి, కొన్ని నెగిటివ్ గా కూడా ఉన్నాయి. లైక్ బిహెచ్ఎల్ చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్ ఇచ్చింది. అదే పక్కన సేల్ అనమాట ఇమీడియట్ అనదర్ పిఎస్యు స్టాక్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చింది క్యూ2ది. అట్లా డిఫరెంట్ సెక్టార్స్ లో డిఫరెంట్ స్టాక్స్ ఏ విధంగా రిజల్ట్స్ ఇస్తున్నాయి అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి డెఫినెట్లీ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ లో ఎట్లా ఉన్నాయి, ఏ కంపెనీస్ ఏ సెక్టార్స్ అనేది డెఫినెట్లీ అర్థమైపోతుంది.
వన్ థింగ్ ఐటీ సెక్టర్ మైట్ బి బ్యాక్ ఇన్ ఫోకస్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నా. ఎందుకంటే పోస్ట్ బిడెన్ ఏదైతే టెక్నాలజీ స్టాక్స్ కి అక్కడ డివైడెడ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నెగిటివిటీ పెద్దగా ఉండకపోవచ్చు అని ఏదైతే అంటున్నారు. గ్లోబల్ ర్యాలీ ఆల్రెడీ బాగా స్ట్రెంగ్త్ పెంచుకుంది కాబట్టి టెక్నాలజీ స్టాక్స్ లో దట్ మైట్ కంటిన్యూ ఫర్దర్. అండ్ అదేవిధంగా ఇది వరకు ఒబామా కేర్ ఉన్నప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీస్ బెనిఫిట్ అయినాయో ఇండియన్ కంపెనీస్ తిరిగి ఇప్పుడు మళ్ళా అనమాట బిడెన్ గారు వచ్చిన తర్వాత హెల్త్ కేర్ పైన ఫోకస్ పెడితే ఇండియన్ ఫార్మా కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి అని అంటున్నారు కాబట్టి ఫార్మా కూడా విల్ బి బ్యాక్ ఇన్ ఫోకస్. ఈ రెండు సెక్టర్లు మనం చూసాం వాల్యుయేషన్స్ పెరిగిపోయినాయి ఆల్రెడీ, బట్ స్టిల్ ఎవ్రీ డిక్లైన్ లో బయింగ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పేసి నేను చెప్తున్నాను. అండ్ ఇందాక మీరు అన్నట్టు అనమాట బీఆర్ ఎలక్షన్ ఇస్ ఓన్లీ స్మాల్ స్పీడ్ బ్రేకర్, ఎవరు పట్టించుకోరండి పెద్దగా. ఎందుకంటే వన్ డే ఇంట్రాడే దాన్ని డిస్కౌంట్ చేసేస్తారు, అంతకంటే పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని అనుకుంటున్నా. అండ్ లాస్ట్ వీక్ ఒకటి స్మాల్ చేంజ్ సేబీ ఏదైతే చేసిందో చాలా మంది ఇగ్నోర్ చేశారు, కానీ వెరీ వెరీ పాజిటివ్ ఫర్ ఎఫ్ఐఐస్ అనమాట. ఎందుకంటే ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫర్ ఇండివిజువల్ మ్యూచువల్ ఫండ్స్ 600 మిలియన్స్ కి పెంచారు. ఇది వరకు 300 మిలియన్స్ ఉండేది, అలాంటి 600 మిలియన్స్ ఒకేసారి పెంచారు కాబట్టి అనమాట దట్ ఆల్సో ఇస్ ఎ బిగ్ పాజిటివ్. అండ్ ఇంకొకటి ఐటీ సెక్టర్కి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీస్ కి కూడా చాలా చేంజెస్ చేశారు, వెరీ రిఫార్మ్ ఓరియంటెడ్ చేంజెస్ కాబట్టి అవన్నీ కూడా పాజిటివ్ అనమాట ఐటీ సెక్టర్కి. ఇటు ఐపీఓ ఒకటి ఇంపార్టెంట్ ఐపీఓ ఓపెన్ అవుతుంది, దట్ ఈస్ గ్లాండ్ ఫార్మా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐపీఓ. బట్ నా అడ్వైజ్ అయితే మాత్రం పెద్ద సబ్స్క్రిప్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టేబుల్ పైన ఏమి పెట్టకుండా మొత్తం పీల్చేద్దాం అనుకుంటుంది కంపెనీ. లిటరలీ 1500 రూపీస్ పర్ షేర్ దట్ టు 1 రూపీ పెయిడ్ అఫ్ షేర్, 1 రూపీ పెయిడ్ అఫ్ షేర్ కి 1500 రూపీస్ ఆల్రెడీ కలెక్షన్ చేస్తున్నారంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ టు గివ్ సబ్స్టాన్షియల్ రిటర్న్స్ పోస్ట్ లిస్టింగ్ అనమాట. ఆల్రెడీ అన్ఆఫీషియల్ మార్కెట్ లో కూడా ఓన్లీ అరౌండ్ 80 రూపీస్ 70 రూపీస్ ట్రేడ్ అవుతాను కూడా ప్రీమియం. అవాయిడ్ దట్ ఐపీఓ అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ బై ఆన్ డిక్లైన్స్, ఎట్లయినా న్యూ హై క్రాస్ అవుతుంది నిఫ్టీ, కొంచెం అక్కడ అన్వైండింగ్ ఆఫ్ పొజిషన్స్ ఉంటుంది ఎందుకంటే అన్చార్టెడ్ టెరిటరీలోకి వెళ్తుంది. ఎప్పుడైనా అన్చార్టెడ్ టెరిటరీలోకి వెళ్ళినప్పుడు టెక్నికల్ అనలిస్ట్లు అనమాట ప్రిడిక్ట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అండ్ మార్కెట్ లో కూడా ఒక ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ వస్తుంది, అది జాగ్రత్తగా ఉండదని చెప్తాం. ఓకే అండి. సో గ్లాండ్ ఫార్మా ఐపీఓ ఓపెన్ అవుతుంది ఇవాళ, రేపు ఎల్లుండి 3 రోజులు ఓపెన్ అవుతుంది. కుటుంబ వారితో ఏకీభవిస్తున్నాను నేను కూడా, అవాయిడ్ దిస్ ఐపీఓ, చాలా హ్యూజ్ ప్రీమియం. అండ్ కనీసం ఒక 1300 రూపీస్ ఆ రేంజ్లో కనుక ఐపీఓని ప్రైస్ చేస్తుంటే డెఫినెట్లీ ఇట్ వాజ్ వర్త్ ఇన్వెస్టింగ్, బట్ నాట్ నౌ. సో అవాయిడ్ గ్లాండ్ ఫార్మా ఐపీఓ, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దట్. చిన్న విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్. సో ఏంటి వీకెండ్ లో ఎటువంటి మార్కెట్ డెవలప్మెంట్స్ గమనించారు మీరు, అది ఎర్నింగ్స్ కావచ్చు మరొకటి కావచ్చు? ఇట్స్ ఆఫ్ గ్రీన్ అండ్ చేంజ్ అక్రాస్ ద వరల్డ్ అండి. అఫ్ కోర్స్ ఇది అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ముఖానే వచ్చి చెప్పుకోవాలి, బట్ ఐ థింక్ దేర్ ఇస్ కంప్లీట్ టోటల్ సీ ఆఫ్ గ్రీన్. సో దాన్ని ఫాలోట్ అనేది మనకి ఇండియన్ మార్కెట్స్ మీద ఉంది. విఆర్ సీయింగ్ ఎస్జెక్ నిఫ్టీ ఆల్మోస్ట్ అబౌట్ 140-150 పాయింట్స్ ప్లస్ లో. సో ఇన్ ఫ్యూచర్ జరగబోయేది ఏంటంటే, యూనో పాలిటిక్స్ విల్ టేక్ ఎ సెకండ్ సీట్ అండి నౌ, అట్లీస్ట్ ఇంక్లూడింగ్ బీహార్ ఎలక్షన్. అది పెద్దగా పట్టించుకునే అవసరం లేదంటే చెప్తున్నాను. సో ఆల్ ఇన్ ఆల్ మనకి ఐ థింక్ విఆర్ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మార్కెట్స్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్. కాబట్టి మనం ఇందాక మీరు అన్నట్టు అది గుడ్ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఎంచుకోవాలి, ఆర్ ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్. బట్ ఒకటి ఏంటంటే విల్ వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్స్ అండి. ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్యాప్ స్టాక్స్ లో పెద్దగా కరెక్షన్ రాకపోవచ్చు, దేర్ విల్ బి స్మాల్ కరెక్షన్స్. అవి ఎప్పుడొస్తాయో కానీ మనకి తెలియదు, ఎందుకంటే ఆల్ టైమ్ హై కి నిఫ్టీ కూడా రీచ్ అయింది కాబట్టి యూనో మేబీ డబుల్ టాప్ ఫార్మేషన్ దగ్గర నుంచి కొద్దిగా రియాక్షన్ రావచ్చు. బట్ మై ఒపీనియన్ వుడ్ బి స్టార్ట్ బయింగ్ స్టాక్స్, ఎందుకంటే మనం ఎక్కువ పీ రేషియోస్ అవన్నీ చూసుకుంటే మీరు ఇందాక చెప్పారు టూ మచ్ ఆఫ్ రీసెర్చ్ కూడా చేయకూడదని. సో గుడ్ క్వాలిటీ స్టాక్ షుడ్ బి బాట్ ఇన్ టు ఆన్ ఎవ్రీ డిక్లైన్స్ అండి, ఒకటేసారి కొనుక్కోకుండా
డెఫినెట్లీ 2 or 3 ప్రైస్ పాయింట్స్, మాక్సిమం 3 ప్రైస్ పాయింట్స్ అండి. దేర్ క్యాన్ బి అ 5-7% కరెక్షన్ ఓవరాల్ అక్రాస్ ఆల్ ది సెక్టర్స్, మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్. సో ఈవెన్ క్యాపిటల్ గూడ్స్ అటువంటి ఎక్కడైతే వెనక బ్యాక్ సీట్ తీసుకున్నాయో గతంలో, ఐ థింక్ దే విల్ ఆల్ కమ్ ఇన్ టు ఫోరే. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ స్టాక్స్ లో కొద్దిగా జాగ్రత్తగా ఉండి, క్యాపిటల్ లైట్ ఓకే. సో మనకి అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రధానంగా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ క్యాపిటల్ ఇన్పుట్స్ అవసరం లేదు. సో ఇటువంటి స్టాక్స్ లో అండ్ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ లో కూడా లాస్ట్ 5-7-10 ఇయర్స్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి, గుడ్ క్వాలిటీ స్టాక్స్ ఎస్పెషల్లీ ఎంఎన్సీ స్టాక్స్ కానివ్వండి ఆర్ ఎక్స్క్లూజివ్ నీష్ సెక్టర్స్ లో ఉన్న ఇటువంటి స్టాక్స్ లో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, మనం గతంలో చెప్పినట్టు ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ ఒకటి, అండ్ హౌసింగ్ ఎస్పెషలీ కమర్షియల్ రియల్ పక్కన పెడితే హౌసింగ్ విల్ కమ్ బ్యాక్ టు ఫోరే అనేది చెప్తున్నాను. సో ఆల్ దోస్ స్టాక్స్ రిలేటెడ్ టు దీస్ సెక్టర్స్ షుడ్ బి బాట్ ఇన్ టు ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఆర్ యూ కెన్ స్టార్ట్ బయింగ్. సో ఆల్ ఇన్ ఆల్ గోయింగ్ టు బి ఎ గుడ్ మార్కెట్ అండ్ ఫ్లడ్ ఆఫ్ లిక్విడిటీ, యూనో డెల్యూజ్ ఆఫ్ డాలర్స్ కూడా మనం చూసాం గత 10 డేస్ లో. దిస్ మే కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ అండి, ఎందుకంటే మనీ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే, ఎక్కడ రిటర్న్స్ వస్తాయో అక్కడికి వెళ్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ మార్కెట్. సో ప్రీ దివాళీ మనకి వీఆర్ సీయింగ్ సమ్ ధమాకా. సో గెట్ రెడీ, స్టార్ట్ బయింగ్ స్టాక్స్, డోంట్ రష్ ఇన్ టు పెన్నీ స్టాక్స్ వితౌట్ ఫండమెంటల్స్, బట్ గుడ్ స్టాక్స్ డోంట్ లుక్ ఎట్ ద ప్రైస్ పాయింట్ టూ మచ్ ఆల్సో. కరెక్ట్. సో రాజేంద్ర గారు, ఒక హరిత కెరటం చూస్తున్నాం మనం అక్రాస్ ది మార్కెట్స్. సో మన మార్కెట్స్లో ట్రేడింగ్ పరంగా ఈ సమయంలో ఎటువంటి పొజిషన్స్ తీసుకుంటే డబ్బులు వస్తాయి? గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఐ థింక్ మనం లాస్ట్ 1 week 2 weeks నుంచి బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాం. ఐ థింక్ ఇట్స్ అవుట్ పర్ఫార్మింగ్ అండ్ నిఫ్టీ క్లియర్లీ సింగపూర్ నిఫ్టీ సూచించేది ఏంటి అంటే కనుక మనం ఆల్మోస్ట్ నియర్ టు ఆల్ టైమ్ హై దగ్గర ఓపెన్ అవుతున్నాం, విచ్ ఇస్ 12,430 ఆల్ టైమ్ హై. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్. సో ఇలాంటి టైంలో ప్రాబ్లీ దేర్ మైట్ బి సమ్ ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే జనరలీ అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళినప్పుడు ఇందాకే కుటుంబరావు గారు చెప్పినట్టు కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ అనేది వస్తుంది, ఎందుకంటే రియల్ రెసిస్టెన్స్ అనేది మనకు తెలియదు. ఈ టైంలో ఓన్లీ సపోర్ట్ పాయింట్స్ మనం తీసుకుంటాం. సో మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది ఇప్పుడు 12,025 దగ్గర అవుతుంది, అంటే ఈ రోజు ఓపెనింగ్ చూస్తే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ కింద. సో నా ఉద్దేశంలో ఫ్రెష్ లాంగ్స్ ఐ డోంట్ థింక్ వి షుడ్ యాడ్ ఇమీడియట్లీ, మేబీ ఎక్కడైనా ప్రాఫిట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ బుక్ చేసుకోవాలి, లేదంటే కనుక స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవాలి, విచ్ షుడ్ బి 12,025. సో ఈ టైంలో అదే చాయిస్ మనకి. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇందాక మీరు చెప్పినట్టు వీఆర్ ఆల్మోస్ట్ 17% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై, విచ్ ఇస్ 32,613. సో ఇక్కడ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీలో మంచి పొటెన్షియల్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే దీనిలో మేజర్ సపోర్ట్ అనేది 25,300 దగ్గరే ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాంగ్ పొజిషన్స్ ఒక 500 to 700 పాయింట్స్ కరెక్షన్ షాప్లో తీసుకోవాలి. అండ్ స్టాక్ ఇండివిజువల్ గా చూస్తే కనుక స్టాక్స్ ఏవైతే అవుట్ పర్ఫార్మ్ అండ్ ఆల్ టైమ్ హై హిట్ అవుతున్నా మనం పదే పదే చెప్తాం ఆ స్టాక్స్ ని చూస్ చేసుకోవాలని. ఫర్ ఇన్స్టాన్స్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఆల్ టైమ్ హై హిట్ అవుట్ అని చూసాం ఫ్రైడే మనం, వేరస్ బ్యాంక్ నిఫ్టీ 15 to 17% అవే ఉంది. సో ఆ స్టాక్ లో దే వుడ్ బి మోర్ పొటెన్షియల్ అన్న ఉద్దేశం. ఈవెన్ కోటక్ బ్యాంక్ కూడా జస్ట్ 15 రూపీస్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై, విచ్ ఇస్ 1740. సో ఈ రెండు స్టాక్స్ డిప్స్ లో మనం పికప్ చేసుకోవాలి. అదేవిధంగా దివీస్ మనకి సాటర్డే రోజు రిజల్ట్ రావడం చూసాం, మేబీ గ్యాప్ అప్ ఓపెనింగ్ లాస్ట్ టైం లాగా అయింది అంటే కనుక కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అట్రాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి 33.89 అనేది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అప్పుడు ఫామ్ అయింది. సో ఈసారి ప్రాబ్లీ కొద్ది కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దివీస్ లో అరౌండ్ 3400 ఆ లెవెల్ వస్తే కనుక కొంచెం ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుని మళ్ళీ వీ కెన్ వెయిట్ ఫర్ టేప్స్ అరౌండ్ 3,000-3,100 దగ్గర, అక్కడ మళ్ళీ పికప్ చేసుకోవచ్చు. రైట్. మెయిల్ స్కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సీతారామం బాల అన్న పేరుతో కూడా వచ్చింది ఇది మెయిల్. ఆయన ఎస్ఐపి చేయాలనుకుంటున్నారు, 75,000 రూపాయలు, 5 ఇయర్స్ బేబీ కోసం. ఏది బెటర్ వే అవుతుంది స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారు? డెఫినెట్లీ కెన్ గో ఫర్ హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ అండి. ఇది రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తూ వస్తున్న స్కీమ్ ఇది. హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ అనేది 2001 నుంచి కనుక మనం పెర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 15.5% రిటర్న్ ఇచ్చిన స్కీమ్ ఇది. సో ఇందులో ఇన్వెస్ట్ చేయండి. 10 ఇయర్ రిటర్న్ చూసినా మనకు 11% యాన్యులైజ్ రిటర్న్ కనిపిస్తుంది, 5 ఇయర్స్ చూసినా 9.7% అండ్ కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ క్యాపిటల్ ప్రిజర్వేషన్కి బాగా ప్రాధాన్యం ఇచ్చే స్కీమ్ ఇది. సో ట్రై టు గో ఫర్ ఇట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ చిల్డ్రన్స్ ఫండ్. తర్వాత నాట్కో ఫార్మా గురించి అడుగుతున్నారు భరత్ కుమార్. ఆయన 930 రూపీస్లో తీసుకున్నారట షార్ట్ టర్మ్ కోసం. సో కుటుంబరావు 12వ తేదీ రిజల్ట్ ఉంది నాట్కో ఫార్మా, ఎటువంటి షార్ట్ టర్మ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
షార్ట్ టర్మ్ లో మేజర్ గా పెర్ఫార్మ్ చేసే పరిస్థితి అయితే కనపట్టలేదండి. ఎందుకంటే ఎక్సెప్షనల్ రిజల్ట్స్ అయితే రావని నేను అనుకుంటున్నాను. ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉంది అంతే ఉంది, కానీ సర్ప్రైజెస్ ఏమి లేవన్నమాట. నేను అనుకోవటం హోల్డ్ అంటాను, ఎందుకంటే కమింగ్ క్వార్టర్స్ లో కంపెనీ ఇస్ గోయింగ్ టు కమౌట్ విత్ గుడ్ ప్రోడక్ట్ లైన్ ఉందన్నమాట. కాబట్టి ఈజీగా 1300 to 1400 ఆ టైం వస్తుంది. ఇప్పుడు మాత్రం మేబీ 995-52 week హై ఏదైతే ఉందో అది క్రాస్ అయితే ఫ్రెష్ ర్యాలీ వస్తుందండి, బట్ హోల్డ్ అనే చెప్తాను. సో చూడండి, 12th వరకు రిజల్ట్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు, లేదు 12th ముందు ఏదైనా ర్యాలీ వస్తే అమ్మేసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం అంటున్నారు కాబట్టి. బట్ నాట్కోకి సంబంధించి 2021-22 దిస్ ఈస్ గోయింగ్ టు బి ది ఇయర్ ఆఫ్ నాట్కో అండి. ఆ సందర్భంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారు, హలో. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్ మాది ఏంజల్ బ్రోకింగ్ లో అకౌంట్ ఉందండి, అకౌంట్ చేశాను. ప్రతి నెల మాకు డిపి చార్జెస్ అని పిఓ చార్జెస్ అని 170 to 200 rupees చార్జ్ చేస్తున్నారు. ఇంకొకటి సిడిఎస్ఎల్ వాళ్ళ నుంచి కూడా మేము ఏదైనా స్క్రిప్ట్ డెలివరీలో బై చేస్తే 50 rupees చార్జెస్ ఇస్తున్నారు. రైట్, ఈ రెండు మేము ఇది ఎంతవరకు కరెక్టా? ఇది డిపి చార్జెస్ పిఓ చార్జెస్ అని వస్తున్నాయి, ఇది ఏంజల్ వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే సిడిఎస్ఎల్ నుంచి వస్తున్నాయా కూడా మాకు తెలియట్లేదండి. సో మీరు చెప్తున్న ప్రకారం నెల నెల 200 ఛార్జ్ చేస్తుంటే దట్స్ ఆన్ ది హైయెస్ట్ సైడ్. సో చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నట్లుగా భావించాల్సిందే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న రేట్లతో కంపేర్ చేస్తే. అది ఏంజల్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. సో షిఫ్ట్ బెటర్ లో బ్రోకరేజ్ కంపెనీ. మీరు ఇదేమి పెద్ద విశేషం కాదు, ఒక 2-3 days అంతే మీకు మొత్తం పోర్ట్ఫోలియోని ఇంక్లూడింగ్ యువర్ డిమాట్ హోల్డింగ్స్ని ఆర్ యువర్ డిమాట్ బ్యాలెన్స్ స్టాక్స్ ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ కూడా యూ షిఫ్ట్ ఏ న్యూ అకౌంట్ ఇన్ లెస్ దాన్ 48 hours. ప్రయత్నం చేయండి. ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్సర్న్ అబౌట్ ది బ్రోకింగ్ ఛార్జెస్ అండ్ అదర్ ఛార్జెస్, ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ విత్ ది సర్వీస్ ఛార్జెస్ దెన్ ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. యా, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. రేపటి ఉదయం బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.